वासुदेव कृष्णाय <coughs> <coughs> <Krishnaya> वासुदेवाय देवकीनन्दनाय च प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः हरिः ो अधदशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते Matva maam, इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः मच्चित्ता मद्गतप्राणाः बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तम् बुद्धियो येन मामुपयान्ति ते ये అహం సర్వస్వ్రభవ ఉత్పత్తి మత్ సర్వం ప్రవర్తతే మత్ ఏవ ఇదం జగత్ సర్వం ప్రవర్తతే కాబట్టి ఈ జగత్ ఎవరి నుండి అయితే ఆవిర్భవించిందో అటువంటి నా వల్లనే ఈ జగత్తు నడుస్తూ ఉంది ఇది మత్వా జ్ఞాత్వ ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో మాం భజంతే మాం సేవంతే నన్నే సేవిస్తూ ఉంటారు బుధా భావ సమన్వితా కాబట్టి అటువంటి బుద్ధులు జ్ఞానులు అంటే అవగత పరమార్థ వాళ్ళు సేవిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాం వాళ్ళ యొక్క సాధన విధానం ఎట్లా ఉందంటే మత్యుత్హ మద్గత ప్రాణాహ అది కనెక్షన్ కాబట్టి వాళ్ళ యొక్క చిత్తం నాయందే ఉంటుంది వాళ్ళ మనసు అంతా కూడా నాయందే ఉంటుంది ఇది లాస్ట్ మంత్ మనం లాస్ట్ వీక్ మనం చూసింది మత్యుత్హ మద్గత ప్రాణాహ బోధ పరస్పరం పరస్పరం అన్యోన్యం ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు పరమాత్మని గురించి బోధయంత కథయంతశ్చ అట్లాగే కథయంతః బోధయంత కథయంత ఒకరి అన్యోన్యం చెప్పుకుంటూ ఉండడం బోధయంత పరస్పరం అంతే కథయంత పరస్పరం కాదు బోధయంతః పరస్పరం ఒకరికొకరు అన్యోన్యం బోధించుకుంటూ చెప్పుకుంటూ ఉండడం కథయంతశ్చ అంటే ఒకరు చెబుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటూ ఉండడం కథయ మాం నిత్యం నిత్యం ఎల్లప్పుడూ ఇది అన్నిటికీ అన్వయించుకోవాలి నిత్యం అచ్చిత్హ నిత్యం అద్గత ప్రాణాహ నిత్యం బోధయంత పరస్పరం నిత్యం కథయంత అప్పుడు వాళ్ళు ఏం పొందుతున్నారు అని అంటే నిత్యం తుష్యంతి నిత్యం రమంతి పో కాబట్టి ఎప్పుడూ వాళ్ళు ఆనందంగా సంతోషంగానే ఉంటారు ఆ పరమాత్మతత్వం ఎందు ఆత్మయందే రమిస్తూ ఉంటారు అనేది ప్రధానమైన హితం ఇది ఆత్మరతి ఇది ఆత్మరతి చాలా ఇంపార్టెంట్ ఆ రతి అనేటువంటి పదం రమించడం సరేనా రత్యానందం కాబట్టి విషయ సుఖాల్లో ఉండేటువంటి రత్యానందం వేరు పరమేశ్వరుని విషయంలో ఉండేటువంటిది వేరు అది ఆత్మరతి అంటే నహి ఆత్మతృప్తే పరం సుఖం ఈ విషయ సుఖాల్లో రథ్యానందం ఏదైతే ఉందో అది క్షణికం కానీ పరమాత్మ విషయంలో ఉండేది ఏదైతే ఉందో ఆత్మ విషయంలో ఆత్మతృప్తే పరం సుఖం నహి దానికి మించినటువంటి సుఖం లేదు దానికి సమానమైనటువంటి కూడా సుఖం లేదని యోగ శఖోపనిషత్ కాబట్టి నహి ఆత్మతృప్తే పరం సుఖం ఇది మనకు గతంలో వచ్చింది ఇంకొక ట కాంటెక్స్ట్లో గతంలో మనకు వచ్చింది ఎక్కడా వాటే వండర్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మరేవతిరేవ్యా ఆత్మరతీ ఆత్మరతి యస్త్మరతిరేవ్యాత్ ఆత్మతృప్త మానవ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవ్యం విద్య తార్యం నీతే ఇది మూడో అధ్యాయంలో సూచం కాబట్టి ఆత్మ రతి అంత పిచ్చింది ఏమీ లేదు అని అర్థం నిత్యం అన్నాం కదా అది అంటే కృత్సనం కర్మకృత్ యహ ఈ దృశ ఆత్మవిత్ ఈ విధమైనటువంటి ఆత్మవిదుడు అంటే ఆత్మరతిని అనుభవించేటువంటి ఆత్మవిధుడు ఈ దృశ ఆత్మవిత్ తీయం న విద్యతే ఇది అటువంటి వాడు ఆత్మానందాన్ని ఆత్మరతిని అనుభవించేటువంటి వాడు మరొకటి చేయగలిగిందంటూ లేదు నాస్తి కాబట్టి కేవలం అంటే భజగోవిందంలో చెప్తాడు ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యవ ఎవరి మనసు అయితే పరమాత్మ నిరంతరం కూడా రమిస్తూ ఉందో రమతే అది రమతే అంటే ఒక్కసారి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించిన తర్వాత అది ఆత్మరతి

వనమా అనిల తరళ కవలయనయనేన తపతి నయ అమృత మధుర మృదుతర వచన జ్వలతిన స మలయ జపవనేనా యా రమిత వనమా సఖీ య రమిత వనమా యా రమిత వనమాలిన వనమాలిన కృష్ణుని చేత అంటే కృష్ణుని యొక్క ఆనందాన్ని పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆత్మానందాన్ని ఎవరైతే అనుభవించారో యా రమిత అనిల తరళ అనిలతరళ కువలయనయనేనా అంటే గాలి తరలంటే కదలడం అనిలతరళ కువలయనయనే కృష్ణుడు చూస్తూ ఉంటే కళ్ళు అటు ఇటు తిరుగుతుంటాయి కదా అది ఎట్లా ఉన్నదంటే చల్లటి పిల్లగాలులు వీచినప్పుడు కలువ రేకులు ఎట్లాగైతే కదులుతూ ఉంటాయో అనిల తరళ కువలయనయనే తపతిన సా కిసలయ శయనే సా ఆవిడ కిసలయ శయనయన తపతిన చిగురుటాకుల సజ్జ మీద పడి దొర్లుతూ ఉండదు కదా అంటాడు అంటే ఈ శృంగార బాధ అనేటువంటిది ఏదైతే ఉందో లౌకికంగా అది ఆవిడకి లేదు కదా ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానందాన్ని అనుభవించింది కనుక అమృతమధురవచన జ్వలతిన సమలయజపవనలి సఖీయర్మితమాలి సఖీ వనమా రచానందాన్ని ఆత్మరతి ఆత్మరతి అందువల్ల యస్య ఆత్మరతిరేవ స ఈ ఆత్మరతిని ఎవడైతే అనుభవించాడో అటువంటి వాడు ఆత్మతృప్త మానవ ఆత్మతృప్తిని ఎవడైతే అనుభవిస్తూ ఉన్నాడో ఆత్మన్యేవచ సంతు అది మూడో అధ్యాయంలో మనం చూసింది ఆత్మలోనే తాను ఎప్పుడు ఆనందిస్తూ ఉండాడో తస్య కార్యమున విద్యతే వాడు ఈ ప్రపంచంలో చేయదగినటువంటి కార్యం అంటూ లేనేలేదు ఎందుకని ఏది చేసినా ఏదో తృప్తి కోసం చేయాలంతే నహి ఆత్మతృప్తే పరం సుఖం అది ఉపనిషద్ చెప్పారు కాబట్టి ఈ ఆత్మ సుఖానికి మించినటువంటి ఆనందం అంటూ ఏది లేదు కాబట్టి ఆత్మరతి ఆత్మని ఏ రతి అది ఆత్మరథి ఆత్మని ఏవ రతి అంటే న విషయేషు ఆత్మని ఏవ రతి న విషయేషు రతి కాబట్టి విషయాల ఎందు రమించడం కాదు ఆత్మయందు రమించడం అట్లాగే ఆత్మతృప్త అశ్వ మానవ ఆత్మతృప్తి ఆత్మతృప్తి అంటే ఏంది ఏవ తృప్తి సేమ్ ఆత్మని ఏవ తృప్తి నా అన్నరసాదిన అన్నరసాదిన కాబట్టి ఇక్కడ మనం మంచి భోజనాలు భోంచేసినా ఇంకేదైనా చూసినా లేదా అందమైనటువంటి వస్తువుని రూపాన్ని చూసినా మనం ఆనందిస్తాం ఆ ఆనందం కాదు ఇది ఎందుకని అది కాలంలో ఉండి కాలంలో పోతుంది కనుక ఒకప్పుడు ఆనందాన్ని ఇస్తుంది మరొకప్పుడు అది ఆనందాన్ని ఇవ్వలేదు కనుక అది ఆనందాన్ని ఇవ్వడం కూడా మనలో ఉండేటువంటి మానసిక స్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కనుక ఆత్మరత అది కాదు ఎందుకని ఈ ఆనందాన్ని పొందిన తర్వాత ఇంకొక ఆనందాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు కనుక ఏ ఎవరైతే యథోక్త ప్రకారై భజంతే మాం భక్త సంతః ఇప్పుడు చెప్పినటువంటిది ఇప్పుడు పదో శ్లోకం దగ్గర కదులుతున్నావునైనా తొమ్మిది శ్లోకాల వరకు అంటే ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో ఏదైతే చెప్పబడిందో యథోక్త ప్రా ప్రకారై భజంతే మాం నన్ను ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ విధంగా అంటే ఎట్లా మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత కథయంత ఇటువంటి ఈ విధంగా ఎవరైతే యథోక్త ప్రకారై భజంతే మాం భక్తా సంత కాబట్టి భక్తులు ఎవరైతే ఈ విధంగా సేవిస్తూ ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుందండి ఏం ప్రాప్తిస్తుంది ఇస్ ద క్వశ్చన్ వాళ్ళు ఏం పొందుతారు ఎవడు ఏం చేసినా పొందాలనే కదా కాదా ఏమి ఏ పొందాలనేది లేకుండా ఎవడు ఏ పని చేస్తాడు ప్రయోజనం అనుదిశ్య మందోపి నా ప్రవర్తతే ప్రయోజనాన్ని ఆశించకుండా మందభాగ్యుడు కూడా ఏ పని చేయడు మరి ఇటువంటి భక్తులు మత్స్యత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత కథయంత వాళ్ళు ఏమి ఊహించి చేస్తారు ఏం పొందుతారు చూసారా వెరీ ఇంపార్టెంట్ మనం రీచ్ కావాల్సిన ఏంటో ఇక్కడ దొరుకుతూ ఉంది బాగా అర్థం చేసుకోండి కామన్ తేషాం సతత యుక్త భజతాం ప్రీతిపూర్వకం దమిుద్ధియోగం తేముపయంతి సతతయుక్త అంటే నిత్యాయుక్త అంటే నిత్యాయుక్త నిరంతరం కూడాను భగవత్ సేవలో ఉండేటువంటి వాళ్ళు నిత్యాయుక్తం ఏం లేదు నిత్యాభియుక్త యుక్త అంటే యోగి యుక్తుడు యోగి సతతయుక్త అంటే నిరంతరం యోగంలోనే ఉండేవాడు అని అర్థం ఇంకా సింపుల్ కాబట్టి యుక్తుడు అంటే యోగి సతత యుక్తుడు అంటే సదా యోగంలో ఉండేవాడు నిరంతరం కూడాను యోగంలో ఉండేవాడు యోగం అంటే సంబంధ చూసాం మనం యోగ సంబంధ ఎవరితో సంబంధం పరమాత్మతో సంబంధం పెట్టుకున్నాడు అది మచ్చిత్హ మద్గత ప్రాణ బోధయంత అదే ఇదే కాబట్టి దాన్ని ఒక్క మాటలో చెప్తున్నాడు యుక్తానాం అంటే నిత్యాభియుక్తానాం ఇది ఎవడైతే ఆ విధంగా సదా యోగంలోనే ఉంటాడో నాతోనే సంబంధాన్ని కలిగి ఉంటాడో అని కాబట్టి సదా అనేది గడిచిన శ్లోకంలో ఉందే నిత్యం అందుకని నేను నిత్యం అన్నిటికీ అన్వయించుకోండి అని చెప్పాను వెరీ ఇంపార్టెంట్ సదా అనేటువంటిది ఏదో అది నిత్యం అంతటా అన్నిటికీ సంబంధించినటువంటి విషయం కాబట్టి మత్స్య తాహ అన్నప్పుడు సతతం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే సదా కదా కాలానికి సంబంధించి ఇది కాదు సతతయుక్తనాం ఎవరైతే సతతయుక్తులో నిరంతరం కూడాను పరమేశ్వరునితోనే సంబంధాన్ని ఏర్పరచుకొని ఉండారో అటువంటి భక్తులు ఆ సంబంధం కాలానికి సంబంధించింది కాదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఏదంటే డీటెయిల్గా నేను ఇక్కడ పోం టైం లేదు ఇప్పుడు సినిమా పోయి ఆనందాన్ని అనుభవిస్తారనుకోండి నువ్వు అనుకున్నప్పుడు అంతా ఉండదు సాయంకాలం నైట్ సరే కాలం కాలానికి సంబంధించింది టీవీ చూస్తామన్నాం అనుకోండి కరెంటు పొత్తి చేసేదేం లేదు అర్థమైందే ఇది అట్లాంటిది కాదు అని కాబట్టి టైం వైజ్ లిమిటేషన్ లేదు కాల పరిచ్ఛేదం కిందకి రాదు ఈ ఇప్పుడు ఉదయం చేయాలి ఇప్పుడు మనకు వచ్చిన బాధ అడుగుతారు స్వా ధ్యానానికి స్వామీజీ మంత్రం ఇవ్వండి అంటారు మంత్రం ఇచ్చిన తర్వాత స్వామిజీ ఇది ఎప్పుడు చేయాలి ఉదయమో మధ్యాహ్నం సాయంత్రమా నా గుండె దన్నంటుంది అది ఏం చెప్పాలని ఏదో అబద్ధం చెప్పాలి అంతే కదా కాదు నాయన నువ్వు సతత అయి ఉండు ఎందుకని తేషాం యుక్తానాం ఎల్లప్పుడు నువ్వు పరమేశ్వరుడికి సంబంధించిన వాడివై ఉండాలి అంతేగాని కాలానికి సంబంధించిన వాడివి కాదు సరే భగవంతుడికి సంబంధించి ఉన్నాం ఇంకేదన్నా కారణం ఉందే నిమిత్తం కారణం నిమిత్తం ఇంకేదన్నా ఉందే చెప్తారు జనం అయ్యా ఏమిటయా ఎక్కువసేపు ధ్యానం చేస్తున్నావు ఎక్కువ పారాయణం చేస్తున్నాడో కారణం ఏంటంటే లేదండి ప్రమోషన్ రాలేదు రావాలా ఎందుకో రాలేదు అంటే ప్రమోషన్ కోసం చేస్తున్నాడు నాకు వ్యాపారం చేస్తున్నానండి నేను క్రిటికల్ పాయింట్లో పట్టుకుపోతాను మిమ్మల్ని జాగ్రత్తగా వినండి కాబట్టి ఇప్పుడు ఈజీగానే ఉంటుంది ఒక అరగంట దాటిన తర్వాత ఉంటుంది దీని కథ సో స్వామీజీ మాకు ఆదాయం రావాలి ఆదాయం రావడం లేదు అది అందుకని ఆచార్యులు వారు ఒక భాష్యంలో ప్రశ్న వేశారు ఎందుకంటే కిం అర్ధిత్వాదిన కారణేనా కిం అర్ధిత్వాదిన కారణేనా నా ఇహ కిం అర్థిత్వాది నా కారణేనా అయ్యా నువ్వు భగవంతుని ఈ విధంగా సతతయుక్తనా సతతయుక్తుడివి నిరంతరం అయినతో సంబంధం కలిగి ఉన్నావే ఏ కారణమైనా ఉందా స్వామీజీ నాకు పిల్లలు పుట్టలేదు అది కారణమా నా పెళ్ళి కాలేదు అది కారణమా నాకు ఉద్యోగం రాలేదు అది కారణమా కిం అర్థిత్వాదిన కిం అర్థిత్వాదిన కారణేనా స్వామి అని క్వశ్చన్ వేసి ఆచార్యులవారు ఆయనే చెప్పాడు నా ఇత్యాహా నా కాదు అని కృష్ణుడు అంటున్నాడు అంటాడు ఇతి ఆహా చెప్తూ ఉన్నాడట స్వామి అంటే ఆచార్యుల వారి అభిప్రాయం భాష్యం కాబట్టి ఏ కారణం చేత అయి ఉండరు నో 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 కారణమే లేదంటున్నాడట దీనికి నిర్వృత్త నివృత్త సర్వ బాహ్యైషణానం నివృత్త సర్వ బాహ్యైశనాం అంటే బాహ్య విషయాల నుండి అంటే బాహ్య విషయాల మీద ఉండే ఆసక్తి ఏదో దాని నుండి సంపూర్ణంగా విడిపడిపోయినవాడు అవి ఏవైనా సరే అందుకని శబ్దం అన్ని సర్వ భాహ్యైశనాం నివృత్త కాబట్టి బాహ్యంలో ఏవేవైతే మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయో మనకు ఆనందప్రదంగా కనపడుతూ ఉండాయో సుఖాన్ని ఇస్తాయని అనిపిస్తూ ఉందో వాటన్నిటి నుంచి పూర్ణంగా విడిపోయినటువంటి వాడు కాబట్టి ఈ ధనము మొదలైనటివి కారణాలు కానీ కాదు మరి ఎందుకని ఎందుకని కారణం కాదు తనకు ఒక జ్ఞానం ఉంది ఏంటి జ్ఞానం ఎట్లొచ్చింది అనుభవాల నుండే వచ్చింది తన అనుభవాల సారం వల్ల అంటే బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో బాహ్య ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఆనంద హేతువులుగా మనకు గోచరిస్తూ ఉన్నాయో వీటిని ఎంత అనుభవించినా చివరికి అవి దుఃఖాంతమే కానీ మరొకటి కాదు ఒకటి అవి పొందిన పోగొట్టుకోవాల్సిందే నంబర్ టూ